తెలుగు కథానిక ప్రేక్షకులకు స్వాగతం ఇవాళ మనము వీరహనుమాన్ కథాశీర్షిక ప్రారంభించబోతున్నాం ఈ కథా శీర్షికలో మొదటి భాగంగా హనుమంతుడి జననం గురించి ఇవాళ మనం చెప్పుకోబోతున్నాం కథ ప్రారంభించే ముందుగా ప్రేక్షకులకు ఒక మనవి మీరు మా ఈ ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని మా ఈ వీడియోలను లైక్ చేసి షేర్ చేయగలరని మనవి పూర్వం సుపర్వగిరి మీద కేసరి అనే గొప్ప వానరుడు ఉండేవాడు ఆ పర్వతం మీద అరవై వేల మంది వానరులు ఉండేవారు కేసరి వారికి నాయకుడు ఒకప్పుడు ప్రభాస తీర్థంలో ఉండే మునులను శంఖము సలభము అనే రెండు ఏనుగులు బాధిస్తూ ఉంటే కేసరి ఆ రెండు ఏనుగులను చంపేశాడు అందుచేత అతనికి కేసరి అనే పేరు వచ్చింది కేసరి అంటే సింహం అని అర్థం కేసరి మహాబలవంతుడు భాగ్యవంతుడు అయి ఉండి కూడా బ్రహ్మచర్యం అవలంబించి మహాఘోరమైన తపస్సు చేసి అంతులేని శక్తులు సంపాదించాడు ఆ కాలంలో సంభసాధనుడు అనే రాక్షసుడు తపస్సు చేసి బ్రహ్మను మెప్పించి మూడు లోకాలలోనూ జయించేటట్టు వరం పొంది మునులను సిద్ధులను దేవతలను అమితంగా హింసించనారంభించాడు దేవతలందరూ కలిసి బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్ళి సంభసాధనుడు పెట్టే బాధలు భరించలేమని మొరపెట్టుకున్నారు బ్రహ్మ వారిని కేసరి వద్దకు పంపాడు దేవతలు కేసరి వద్దకు వెళ్ళి అతన్ని ఆశీర్వదించి సంభసాధనుడు పెట్టే బాధలన్నీ చెప్పుకొని బాబూ ఆ నుంచి నువ్వే మమ్మల్ని కాపాడాలి అని అన్నారు ఇదే సమయంలో నారదుడు సంభసాధనుడి వద్దకు వెళ్ళి శుభమస్తు అని అన్నాడు సంభసాధనుడు నారదుడికి నమస్కారం చేసి ఎక్కడి నుంచి వస్తున్నారు ఏమిటి విశేషాలు అని అడిగాడు హేమకూటం నుంచి వస్తున్నాను అక్కడ ఇంద్రుడు మొదలైన దేవతలందరూ చేరి నిన్ను చంపమని ఒక వానరుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నారు ఈ మాట నీతో చెప్పిపోదామని వచ్చాను అని నారదుడు అన్నాడు ఈ మాట వినగానే సంభసాధనుడు ఆజ్యం పోసిన అగ్నిలాగా మండిపడి ఓహో పాపం కదా అని ప్రాణాలతో వదిలిపెడితే ఇదా దేవతలు చేస్తున్న ఆలోచన నన్ను కోతి చేత ఎలా చంపిస్తారో నేను చూస్తాను ఇంతకాలము చచ్చినట్టు పడి ఉన్న వాళ్ళు నన్ను చంపడానికి చూస్తున్నారా నా భుజబలం ఏమిటో ఈ దేవతలకు చూపిస్తాను అని అన్నాడు ఆ రాక్షసుడు ప్రళయకాల రుద్రుడిలాగా చేతిలో మెరిసే కత్తి పట్టుకొని కేసరి ఉన్న చోటికి అతివేగంగా పడ్డాడు అతని పెడబొబ్బలు విని కేసరి వద్ద ఉన్న దేవతలకు గుండెలు అవసిపోయాయి వాళ్ళు కొండ గుహల్లోనూ కేసరి చాటున దాక్కునే ప్రయత్నాలు చేశారు ఎక్కడికి పోతారు మిమ్మల్ని అందరినీ ఒక్క దెబ్బతో చంపేస్తాను అని అంటూ సంభసాధనుడు దేవతలను తరుముతూ ఉంటే కేసరి అడ్డం వెళ్ళి ఒరే దుర్మార్గుడా నా చేత చావటానికే ఇంత దూరం వచ్చావు యుద్ధం చెయ్యి అని అన్నాడు చి కో కోతితో యుద్ధం చేయటమా నాతో యుద్ధం చేయటానికి పరమశివుడే భయపడతాడు కదా ఒక్క క్షణంలో నీ సంగతి తేల్చేస్తా అంటూ శంభసాధనుడు ఆవేశంతో కత్తి ఎత్తాడు అంతలో కేసరి పెద్ద రాయి ఎత్తి రాక్షసుడి రొమ్ము అదిరేటట్టు కొట్టాడు రాక్షసుడు కేసరి మీద ఒక గద విసిరితే అది కేసరి రొమ్ము తగిలి పిండైపోయింది కానీ కేసరి చలించలేదు సంభసాధనుడు ఒక శూలాన్ని విసిరితే కేసరి దాన్ని ఒడిసిపట్టుకొని తన మోకాలికి పెట్టి విరిచేశాడు అప్పుడు రాక్షసుడు కేసరిని కత్తితో కొట్టడానికి ముందుకు వచ్చాడు కేసరి తన తోకతో రాక్షసుడి చేతి మీద కొట్టేసరికి కత్తి జారి కిందపడింది కిందపడిన కత్తి తీసుకోవటానికి సంభసాధనుడు ఒప్పుకోక బాహుయుద్ధానికి సిద్ధపడ్డాడు కానీ కేసరి పిడికిలతో ఒక్క పోటు పొడిచేసరికి ఆ రాక్షసుడు నెత్తురు కక్కుకొని చచ్చాడు రాక్షసుడు చావటంతో దేవతల కష్టాలు తీరిపోయాయి దేవతలు కేసరితో ఇంకా ఎంతకాలం బ్రహ్మచారిగా ఉంటావు ఇంకా పెళ్లి చేసుకొని గృహస్థునివి అయిపో అని హెచ్చరించి వెళ్ళిపోయారు కేసరి కూడా తనకు అనుకూలంగా ఉండే కన్య కోసం చూడసాగాడు బ్రహ్మదేవుడు సర్వాంగ సౌందర్యం కలిగిన అహల్య అనే కన్యను సృష్టించి గౌతముడు అనే మునికి భార్యగా ఇచ్చాడు కొంతకాలానికి వారికి అంజన అనే కూతురు పుట్టింది అంజన పూర్వజన్మలో ఒక విద్యాధరుడి కూతురు ఆమె గొప్ప గాయకురాలు అందుచేత ఆమెకు సుకంటి అనే పేరు వచ్చింది ఆమె ఒకసారి తన చెలికత్తెలతో హిమాలయానికి వెళ్ళి అక్కడ ఒక సరోవరంలో కొంతసేపు జలకాలాడి ఒక చెట్టు కింద ఉండగా అగ్నిహోత్రుడు అటు పోతూ ఆమెకు కనిపించాడు అతన్ని చూసి సుకంటి పకపక నవ్వింది అగ్నికి కోపం వచ్చి వచ్చే జన్మలో వానరుణ్ణి కనమని ఆమెను శపించాడు తర్వాత కుంజరుడనే వానరుడు సంతానం కావాలని శివుణ్ణి గురించి తపస్సు చేశాడు శివుడు కుంజరుడికి ప్రత్యక్షమై నాయనా నీకు కొడుకులు పుట్టే యోగం లేదు కానీ నీకు ఒక కూతురు దొరుకుతుంది ఆ చక్కని పిల్లకు నా అంశాన లోకోత్తరుడైన కొడుకు పుట్టి నీ వంశాన్ని ఉద్ధరిస్తాడు అని చెప్పాడు తరువాత కుంజరుడు తనకు కూతురు ఎప్పుడు దొరుకుతుందో కదా అని ఎదురుచూస్తూ ఉండగా ఒకనాడు గౌతముడు అంజనను తన వద్దకు తెచ్చి పెంచుకోమని ఇచ్చి వెళ్ళిపోయాడు శివుడి వరం ఇలా పలించింది కుంజరుడి సంతోషానికి అంతులేదు అంజన త్వరలోనే తన అసలు తల్లిదండ్రులను మరిచిపోయి కుంజరుణ్ణి తన తండ్రిగాను అతని భార్య అయిన విద్యావళిని తన తల్లిగాను చూడడం ఆరంభించింది క్రమంగా ఆమెకు యుక్త వయసు వచ్చింది కుంజరుడు ఆమెకు వివాహం చేసే ఆలోచన ఆరంభించాడు ఈ లోపల కేసరి అంజన అందం గురించి పాట గురించి విని ఆమెను చూడటానికి బయలుదేరి వచ్చి ఆమె వనవిహారం చేస్తుండగా చూశాడు ఆమె బంగారు శరీర ఛాయ అందము చూసి కేసరికి అమిత ఆశ్చర్యం కలిగింది ఆమె తనను వరించేటట్టుంటే ఇంకేది జీవితంలో అవసరం లేదని అతనికి అనిపించింది అంజనకు కూడా కేసరిపైన అభిమానం కలిగింది కానీ ఆమె ఆ విషయాన్ని తన చలికెత్తలకు తెలియనీయకుండా వనవిహారం కట్టిపెట్టి వెంటనే ఇంటికి వచ్చేసింది కేసరి మరునాడు తన ఆప్తులతో అంజన తనకు నచ్చిందని చెప్పి ఆమెను తాను పెళ్లాడే మార్గం ఏమిటని అడిగాడు కుంజరుడు మనకు బంధువు కాదగిన యోగ్యుడే అతన్ని మంచిగా అడిగి చూద్దాం పిల్లనియ్యనంటే బలప్రయోగం చేద్దాం అని అన్నారు కేసరి బంధుగణం తరువాత కేసరి పంపిన పెళ్లి పెద్దలు కుంజరుడి వద్దకు వచ్చి కేసరి ఉద్దేశం తెలిపారు కేసరి అంతటివాడు తనకు అల్లుడవుతున్నందుకు సంతోషించి కుంజరుడు అంజనను అతనికిచ్చి శాస్త్రోక్తంగా పెళ్లి చేశాడు అయితే చాలా కాలం అంజనకు సంతానం కలగలేదు సంతానం కోసరం అంజన కేసరి ఎన్నో నోములు వ్రతాలు చేశారు కానీ ఫలితం లేకపోయింది చివరకు అంజన పిల్లల కోసం వాయుదేవుణ్ణి గుర్చి తపస్సు చేయ నిశ్చయించింది కేసరి అందుకు సమ్మతించి పుంజక స్థలం అనే చోట ఆమెను తపస్సు చేయమన్నాడు అలాగే అంజన వాయుదేవుణ్ణి ధ్యానిస్తూ తపస్సు ప్రారంభించింది చివరకు వాయుదేవుడు కరుణించి ఒక దివ్య ఫలాన్ని తెచ్చి అంజన ముందు పెట్టి వెళ్ళిపోయాడు అంజన ఆ తిని గర్భవతి అయ్యింది ఆమె తనలో గర్భచిహ్నాలు నానాటికీ ఎక్కువ అవుతూ ఉండటం చూసి ఆశ్చర్యపడి ఆందోళన చెందింది అప్పుడు ఆకాశం నుంచి ఇలా పలికింది అమ్మాయి విచారించకు ఒకప్పుడు శివుడు ఒక దివ్య ఫలాన్ని వాయుదేవుడికి ప్రసాదించాడు వాయుదేవుడు ఇప్పుడు దాన్ని నీకు ఇచ్చాడు దీన్ని నువ్వు తినటం చేత సాక్షాత్తు ఆ శివుడే నీ గర్భంలో పెరుగుతున్నాడు నీ గర్భం కలగడానికి నీకు వాయుదేవుడు సహాయపడ్డాడు కనుక ఆ కుర్రవాడు వాయుస్థుతుడిగా ప్రఖ్యాతి పొందుతాడు మూడు లోకాలలోనూ అంతులేని కీర్తి సంపాదిస్తాడు అశరీరవాణి అలా చెప్పిన మీదట వాయుదేవుడు అంజన ఎదుట ప్రత్యక్షమై అశరీరవాణి చెప్పిందంతా యథార్థం విచారించక నువ్వు వెళ్ళి నీ భర్తతో ఇలా జరిగిందని చెప్పు అని చెప్పి అదృశ్యమయ్యాడు అంజన కేసరి వద్దకు తిరిగి వచ్చి అతనితో జరిగినదంతా చెప్పింది కేసరి సంతోషించాడు ఒక సంవత్సరం గడిచిన మీదట అంజన ఒక పిల్లవాణ్ణి కన్నది వెంటనే దేవదుందుబులు మోగాయి పుష్పవర్షం కురిసింది ఆ కుర్రవాణ్ణి చూసి కేసరి అపరిమితమైన ఆనందం పొంది పండుగ చేసుకున్నాడు కొంతకాలం గడిచాక ఒకనాడు పిల్లవాడికి ఆకలి తీరటానికి పళ్ళు తీసుకొద్దామని అంజన తన బిడ్డను తమ పర్ణశాలలో చిగురుటాకుల పక్క మీద పడుకోబెట్టి అడవికి వెళ్ళింది కానీ ఆ పిల్లవాడు ఆకలి మీద ఉండి మెల్లిగా లేచి తల్లి వెనుక పర్ణశాల బయటకు వచ్చి తూర్పు దిక్కుగా చూశాడు అప్పుడే తూర్పుకొండ మీద నుంచి ఎర్రగా పైకి వస్తున్న అందమైన సూర్యబింబం కనిపించింది దాన్ని చూసి ఆ కుర్రవాడు పండు అనుకొని తెలియనితనం వల్ల దాన్ని పట్టుకునే ఉద్దేశంతో ఆకాశానికి ఎగిరాడు అలా సూర్యుడి కేసి ఎగిరిపోతున్న ఆ కుర్రవాడిని చూసి యక్షులు రాక్షసులు నాగులు నివ్వెరపోయి ఏదో ప్రళయం ఉంచుకొస్తున్నదని అనుకున్నారు ఇదేదో అపూర్వమైన కొత్త అవతారంగా వాళ్లకు కనపడింది తన అనుచరులు ఆ కుర్రవాణ్ణి చూసి భయపడుతూ ఉంటే సూర్యుడు వారితో ఇతడు ఈశ్వర తేజస్సుతో లోకాలను రక్షించటానికి పుట్టిన ఆంజనేయుడు గొప్ప బలశౌర్యాలు కలవాడు అయితే కుర్రతనం చేత నన్ను చూసి పండు అని భ్రమపడి తినటానికి వస్తున్నాడు భయపడకండి అని అన్నాడు తనను చూసి పండు అని భ్రమపడి దగ్గరికి ఎగిరి వచ్చే ఆంజనేయుణ్ణి చూసి సూర్యుడు ముచ్చటపడి తన వేడిని తగ్గించుకున్నాడు ఇంతలో ఆంజనేయుడు వచ్చి సూర్యుణ్ణి పట్టుకొని నోట్లో పెట్టుకొని వేడి అనిపించి మళ్లీ బయటికి తెచ్చి చేత్తో కొట్టి తిట్టి గొడవపడసాగాడు రోజు అమావాస్య రాహువు సూర్యుణ్ణి పట్టుకునే రోజు అందుచేత సూర్యుణ్ణి మింగటానికి రాహువు ఆ సమయంలో వచ్చాడు రాహువును చూసి ఆంజనేయుడు పెద్ద పెట్టాడు అది విని రాహువు భయకంపితుడై అతివేగంగా పారిపోయి స్వర్గం చేరి ఇంద్రుడి కొలువుకు వెళ్ళాడు ఇంద్రసభలో విద్యాధరులు ఇంద్రుడికి స్తోత్రపాఠాలు చదువుతూ ఉన్నారు తుమ్ముర నారదులు వీణలు వాయిస్తున్నారు అప్సరసలు నాట్యం చేస్తున్నారు ఇంద్రుడు చింతామణి పీఠం మీద వైభవంగా కూర్చొని ఉన్నాడు రాహువు ఇంద్రుణ్ణి చేరి నీకేం నువ్వు హాయిగా ఆటలతో పాటలతో కాలం గడుపుతూ ఉన్నావా అని అన్నాడు అదేమిటి అని అన్నాడు ఇంద్రుడు ఇవాళ పర్వదినం కదా సూర్యుణ్ణి పట్టుకుందామని నేను వెళ్ళేసరికి నాకు శత్రువుగా మరొక రాహువు దాపరించి సూర్యుణ్ణి పట్టేశాడు సూర్యుణ్ణి చంద్రుణ్ణి పట్టడానికి ఇంకో రాహువు ఉంటే నేను దేనికి అని అన్నాడు రాహువు ఇంద్రుడు నివ్వెరపోయి ఏమిటి ఇంకొకడెవడో వచ్చి సూర్యుణ్ణి పట్టాడా ఏది నా వెంటరా అని ఐరావతాన్ని ఎక్కి చేతిలో వజ్రాయుధాన్ని పట్టుకొని వేగంగా బయలుదేరాడు